వెల్కమ్ టు పూరాలోకల్. నీమ్స్ హాస్పిటల్లో యాంటీ ర్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిపై అంటే ఇప్పుడు ప్రస్తుతం ర్యాలీ నిర్వహిస్తున్నారు, దీనిపై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నీమ్స్లో ప్రస్తుతం ఉన్నాము, యాంటీ ర్యాగింగ్పై ఇప్పుడు ర్యాలీ తీశారు, దీనిపై మనతో డాక్టర్ దీని గురించి చెప్తారు. ఏంటి ఈ ర్యాలీ ఉద్దేశం? ఏంటి ర్యాలీ ఉద్దేశం? ఏంటంటే యాంటీ ర్యాగింగ్ అంటారు, అంటే ర్యాగింగు ఎవరికి జూనియర్స్కి, సీనియర్స్ జూనియర్స్ చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ఇబ్బంది వాళ్ళని పెట్టకుండా జాగ్రత్తగా వాళ్ళ జూనియర్స్ కానీ ఒక ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. చూసుకొని వాళ్ళకి ఒక ఫ్యూచర్ గురించి వాళ్ళకి నేర్పించడం మంచిది. అంతేగాని వాళ్ళని ప్రతిరోజు వేధించటము లేకపోతే కొట్టడము అలాంటివి చేయదు. లక్కీగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ ర్యాగింగ్ అనేది భూతం అనేది లేదు. సో ఇక్కడ అందరూ పిల్లలు, సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం మేము ఒక వాక్, ఒక కొన్ని కాంపిటీషన్స్ చేశాము. ఇందాక ఐపీఎస్ గారు, రమేష్ రెడ్డి గారు ఐపీఎస్ వారు వచ్చారు, వారు కొన్ని సందేశాలు ఇచ్చారు పిల్లలకి, అది పాటిస్తారని నేను కోరుకుంటున్నాను యాజ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఈ యాంటీ ర్యాగింగ్ చేసేది అందరికీ తెలియాలి, ర్యాగింగ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు ర్యాగింగ్పై చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, దీనిపై అంటే ఇంకా కూడా దీన్ని అరికట్టలేకపోతున్నాం, దీనిపై ఏమంటారు? కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి, అన్ని ఇన్స్టిట్యూషన్లో లేవు. ఇప్పుడు మా దాంట్లో అసలు లేనే లేదు, చాలా తగ్గిపోయింది. మొదటికి మేము స్టూడెంట్స్కి ఉన్నప్పుడు ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది. అలాంటిది ఏం లేదు, మీరు అన్నట్టు అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, దాన్ని కఠినంగా శిక్షిస్తున్నారని కానీ విన్నాను, పేపర్లో చదివాను నేను. ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి విద్యాసంస్థలో కూడా ప్రతి సంవత్సరము యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ వీక్ అనేది జరుగుతుంది. సో మా ఇన్స్టిట్యూట్లో కూడా, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కూడా దాదాపు 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి ర్యాగింగ్ కేసు అయితే రికార్డ్ కాలేదు. సో దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఇలాంటి ర్యాగింగ్ నెక్స్ట్ బ్యాచ్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ తేవడానికి కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం లాస్ట్ 12th నుంచి ఈ రోజు వరకు 1 week వారోత్సవాలుగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా పిల్లలకు అన్ని కార్యక్రమాలు, అంటే వివిధ కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి ఈరోజు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా శ్రీ ఎం రమేష్ రెడ్డి గారు వచ్చారు, ఐజీ. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సో ఆయన కూడా మా పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడానికి చాలా ఆయన ఉపన్యాసం చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఆల్సో ద నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆల్సో ఏ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకోవడం వాళ్ళు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఎలాంటి కేసెస్ ఫ్యూచర్లో కూడా ఉండకూడదని మేము కోరుకుంటున్నాము, అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నీమ్స్ హాస్పిటల్లో యాంటీ ర్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా గత వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్లే కార్డులతో ప్రదర్శించారు. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ ఈ నీమ్స్లో ఇప్పటి వరకు ఎలాంటిది లేదని వైద్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో రాజు, పురాలోకల్, హైదరాబాద్.